తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ చెదుర్తి రుద్రంగి మండలాల గ్రామ పంచాయతీ కార్మికులు చేస్తున్న సమ్మెకు సిఐడి నాయకులు ఎగమంటి ఎల్లారెడ్డి సంఘీభావం ప్రకటించారు. గ్రామ పంచాయతీ పారిశుద్ధ కార్మికులకు నెలకు 19,000 వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అర్హులైన కార్మికులను జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా నియమించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు మామిడి నరేష్, వాసం కిరణ్ కుమార్, పోతు రాజేశం, ఇల్లంతుల తిరుపతి, గంధం ప్రదీప్, కొమ్ము చరణ్, గంగాజల, లచ్చవ, లలిత, లక్ష్మి, పోసవ, రామవ, లత తదితరులు పాల్గొన్నారు. కార్మికుల సమస్యలపై ప్రభుత్వానికి చట్టబద్ధంగా నిలముందే మా సమస్యలు ఇవి మీరు తీర్చాలని ప్రభుత్వానికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అట్లాగే జిల్లా కలెక్టర్ల గారులకు, ఎంపీడి రవీందర్ సార్కు, ఎంపీడీఓలకు, సర్పంచులకు అందరికీ లెటర్లు ఇవ్వడం అనేది జరిగింది. అయినా ప్రభుత్వము 5వ తారీఖు లోపు సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అయినా ప్రభుత్వం ఆలోపు మొద్దు నిద్రలనే ఉంది. దాని కొరకే సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని నిరవధిక సమ్మెకు పోవడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలంలో కూడా గ్రామ పంచాయతీ కార్మికులు నిరవధిక సమ్మెలో ఈ అలటికి 9వ రోజు నిరవధిక సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది. కార్మికుల సమస్యలు గొంతమ్మ కోరికలు కాదు. మాకేం బిల్డింగులు ఇవ్వమంటేనేమో హైదరాబాద్లో, లేకపోతే పామ్ హౌజులు మీ పామ్ హౌజులు ఇవ్వాలని అడుగుతలేరు ఈ కార్మికులు. కరోనా టైంలో జిల్లాలో కానీ గ్రామాలలో కరోనా రాకుండా ప్రజలను కాపాడిన ఘనత ఈ గ్రామ పంచాయతీ కార్మికులే కాబట్టి అప్పుడేమో దేవుళ్ళని మొక్కితే దేవుళ్ళని మొక్కంగానే కాదు వాళ్ళ కడుపులు నింపే పరిస్థితి చేయాలి గవర్నమెంటు. అట్లా కాకుండా బార్డర్లో జవాన్లు ఇక్కడ గ్రామ పంచాయతీ కార్మికులు అని చెప్పి గొప్పలు చెప్పుకుంటే మాత్రాన వీళ్ళ కడుపులు నిండే పరిస్థితి లేదు. మీరు అధికారంలోకి రాగానే 1,00,000 రూపాయలు ఉన్న జీతాన్ని ఎమ్మెల్యేలు ఎంపీలు 250,000 రూపాయలు ఏసీలలో ఉండి మీరు భూ కబ్జాలు ఇవన్నీ చేసి జీతాలు యాలయాన్ని పెంచుకున్న పరిస్థితి మీకున్నది. కానీ గ్రామ పంచాయతీ కార్మికులు ఒక 8,500తో ఎట్లా బతుకుతారని ఈ ప్రభుత్వానికి సిగ్గులేదని మేము సిఐటియు జిల్లా కమిటీ తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అట్లాగే గ్రామ పంచాయతీ కార్మికుల డిమాండ్లు వాళ్ళని పర్మనెంట్ చేయాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, వాళ్ళకి హెల్త్ కార్డులు ఇవ్వాలని, వాళ్లకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, వాళ్ళను కారోబార్లను సహాయ కార్యదర్శులుగా నియమించాలని ఈ నిరవధిక సమ్మె చేయడం అనేది జరుగుతుంది. తొందరగా ఇప్పటికి 9 రోజులైనా ప్రభుత్వం మొద్దు నిద్రలే ఉంది కానీ వీళ్ళ సమస్యలు పట్టించుకోవడం లేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, సర్పంచులు కానీ ఎంపీడీసీలు కానీ వీళ్లకు మద్దతు తెలిపి ప్రభుత్వానికి మీ ఫోరం తరఫున తీర్మానాలు చేసి పంపాలని కూడా మేము సిఐటి జిల్లా కమిటీ తరఫున ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అట్లాగే ఇక్కడున్న కార్యదర్శులకు కూడా మొన్న మీరు సమ్మె చేస్తే పూర్తి మద్దతు సిఐటి జిల్లా కమిటీ కానీ గ్రామ పంచాయతీ కార్మికులు కానీ మీ సమస్య పరిష్కరించే వరకు మీకు మద్దతు ఇవ్వడం అనేది జరిగింది. మీరు వీళ్లను పనులు చేయమని ఇప్పుడు ఒత్తిడి చేసుడు సమంజసమైన పద్ధతి కాదని మేము వారికి కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. మీరు ఇట్లాగే వేధింపులు చేస్తే మేము కూడా గ్రామాలలో మీ మీద తిరగబడవలసి వస్తుందని వారికి హెచ్చరించడం జరుగుతుంది. కావున ప్రభుత్వం ఇప్పుడే మేల్కొని వీళ్ళ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మె చేయబట్టి ఈరోజు 9వ రోజు కార్మికులందరం కలిసి చెందుర్తి మండల కేంద్రంలో సమ్మె చేయబట్టి 9 రోజులు అవుతున్నా మన ప్రభుత్వానికి చలనం లేదు. మరి గ్రామ పంచాయతీల కార్మికులంటే ఇంత నిర్లక్ష్యం మన ముఖ్యమంత్రి గారికి తగదు అని తెలియజేస్తున్నాము. మా కార్మికుల డిమాండ్లు చాలా న్యాయమైన డిమాండ్లని అందరికీ తెలుసు. ఆయనను మమ్మల్ని నిర్లక్ష్యం చేయుట ఎంతవరకు సమంజసమో మన కేటీఆర్ గారు, మన ముఖ్యమంత్రి గారు ఇది వినబడుతుందా లేదా తెలియడం లేదు. వీళ్ళ దీనస్థితిని ఇప్పటికైనా అర్థం చేసుకోవాలని మరి మేము ఈ మీడియా ద్వారా విన్నవిస్తున్నాము. మా డిమాండ్లు కూడా చాలా న్యాయమైనవి. జీవన శైలిలో మేమంతా సేవ చేస్తున్నా, మన సమాజానికి కరోనా టైంలో కూడా ఎంతో సేవ చేసినాము. ఆ సేవలు కూడా గుర్తించి మా మమ్ములను మా గ్రామంలో కూడా మా సర్పంచ్ గారు,
కార్యదర్శి గారు కూడా సన్మానించి మాకు అవార్డులు ఇవ్వడం జరిగింది. ఆ అవార్డులు రివార్డులు తప్ప మాకు ఏలి ఎలాంటి జీవన విధానానికి సంబంధించినటువంటి జీత భత్యాల కోసం మేము పోరాడుతుంటే మా స్పందన ఇంతవరకు కూడా వారు పట్టించుకున్న పాపన లేరు. కాబట్టి మీడియా ద్వారా మీకు విన్నవిస్తున్నాము, అయ్యా కేసీఆర్ గారు మా డిమాండ్లను నెరవేర్చండి అని మీకు విన్నవిస్తున్నాము.